నేను ముందే చెప్పినాను. ఇప్పుడు గజేందర్ గారు చెప్పినట్టు పొటాషియం రేట్ ఒకటి మాత్రమే పెరిగింది, మిగతా ఎరువుల ధరలు పెరగలేదు. మిగతా ఎరువులు ఇంకా ముందు కన్నా తగ్గున్నాయి. అది ఆ పొటాష్ ఎరువులను తగ్గించడం కొరకు ఆ ఎరువులకు సంబంధించినటువంటి ఎరువుల ఫ్యాక్టరీతో మాట్లాడి దాంతో మనం కొంత తగ్గిమని చెప్పి డిమాండ్ చేయొచ్చు. దానిలో అర్థం ఉన్నది. కానీ ఎరువులు మొత్తం పెరిగినాయి, ఎరువుల ధరలు తగ్గియాలని చెప్పి రైతులు రోజు కొంటా ఉంటారు కదా. ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తా ఉన్నాం, యూరియా ఇప్పుడు ఈ సీజన్ లో డిఏపి అవసరం, ఇంకా కొద్ది రోజులు పోతే యూరియా అవసరం. ఎప్పటికప్పుడు రైతులం కొంటా ఉంటాం కాబట్టి టచ్ లో ఉంటాయి. పాపం కేసీఆర్ గారు తెలుగుకోవచ్చు కానీ రైతులకు ఏదీనికి ధరలు పెరిగినాయి, ఏదీనికి ధరలు తగ్గినాయి అనేటువంటి విషయాలు అన్నింటా కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. ఇది దీనిలా ఏం చేస్తా ఉన్నాడు అంటే ఇప్పుడు కేవలం వ్యవసాయ ఇంతకుముందు వరి ధాన్యం విషయంలో కూడా కేంద్రాన్ని బంధనం చేయాలి అని చెప్పి బియ్యం కొట్టలేరు, మేము ఏం చేస్తాం, మేము వర్షకాలం వడ్లు కొనం అన్నాడు, ఇప్పుడు ఏసంగి వడ్లు పెట్టద్దు అన్నాడు, అంతా గందరగోళం సృష్టిస్తా ఉన్నాడు కదా. ఇది కూడా కేవలం ఒక బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని గందరగోళంలో పెట్టాలని చెప్పి, రైతాంగాన్ని గందరగోళంలో పడేయాలని చెప్పి చేస్తున్న ఆలోచన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతులకు ఒక భరోసా ఇవ్వాలి, రైతులకు ఒక స్పష్టత ఇవ్వాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైతులనే గందరగోళానికి తీసుకుపోయి, రైతాంగాన్ని రైతుల వ్యవసాయ విధానాన్ని గందరగోళానికి తీసుకుపోయేటువంటి దుస్థితి తీసుకొస్తున్నటువంటి విధానం తప్ప ఇది రాజకీయ కోణంలో ఆలోచించాల్సిందే తప్ప వేరే కాదు. ఇది కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవల మీద ఎంత వ్యతిరేకం ఉన్నది, ఎంత అనుకూలత ఉన్నది అనేటువంటి విషయం ఆయనకు అర్థమే కదా. ఇదంతా ఎత్తున్నాడు గందరగోళం. ఆయన ఎప్పటికప్పుడు సర్వేలు చేసి సర్వేలలో రైతులకు అన్ని వర్గాలు చేసినాడు. యువకులు ఎవరి పట్ల ఉన్నారు, ఉద్యోగస్తుల ఎవరి పట్ల ఉన్నారు, మిగతా అనగార వర్గాలు ఎవరి పట్ల ఉన్నాయి, రైతాంగం ఏం చేస్తా ఉన్నది, ఏం ఆలోచిస్తున్నది, ఎంత వ్యతిరేకత ఉన్నదని ఆలోచించి ఎక్కడ వ్యతిరేకత ఎక్కువ ఉన్నదో దాని మీద వాళ్ళ అంశం తీసుకొని, అనవసరమైనటువంటి అంశాలు తీసుకొని బీజేపీని తగ్గియాలి, ఆదరణ పెంచుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఆలోచనతో చేస్తున్నటువంటి విధానం తప్ప ఈ విధానంలో ఆయన చేస్తున్నటువంటి వాదనలో బలం లేదు. అది రైతులు అర్థం చేసుకుంటారు, రైతులకు బాగా తెలుసు ఇంకా విషయాలన్నీ కూడా. ముందుగా రైతులు ఆయనకు అనుకో రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ముందుగా నిలబెట్టాలి. నిలబెట్టకుండా కేవలం ఏదైనా ఉత్తగను మాట్లాడతాడు ఎందుకు? మరి ఇక్కడ ఫసల్ బీమా యోజనకు ఆయన కట్టవలసి స్టేట్ గవర్నమెంట్ కట్టవలసినటువంటి వాటా ఎందుకు కడతలేడు? ఇన్సూరెన్స్ కు రైతుల వాటా కట్ చేస్తూ ఉన్నప్పుడు లోన్ లో స్టేట్ గవర్నమెంట్ ఎందుకు కడతలేదు? ఇదంతా కూడా అనేకమైనటువంటి తప్పిదాలు ఆయనకు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలున్నాయి. వరి వేయద్దు అన్నాడు, ఆల్టర్నేటివ్ గా ఈ ప్రభుత్వం ఏం పంట ఇవ్వని చెప్పింది? ఏం లేదు కదా. బట్టిగానే అన్ని అంశాలను ఒకటి తీసుకుంటాడు. ఆయనకు బాగా తెలుసు పాపం. ఒకటి ఏం తెలుసు అంటే ఇంట్లో కూర్చుంటే తెలంగాణ ఉద్యమం అంతా నడిపించిన వాళ్ళం, మాలాంటి వాళ్ళం కదా, మీలాంటి వాళ్ళం కదా, నడిపిస్తే ఆయన పేరు వచ్చింది కదా. అట్లే ఇప్పుడు గట్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏదో రైతు దాకదా, రైతులన్నీ ఇస్తుంటాడు, ఏదో రైతు దాకదా అనేటువంటి ఆలోచనలు ఉన్నాడు తప్ప గుడ్డిగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. ఆయన విధానం అంతా కూడా, ఆయన కోణం అంతా కూడా రాజకీయం తప్ప ప్రయోజనాలు కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రైతాంగ ప్రయోజనాలు కానీ ఏవీ లేవు.